వెల్కమ్ టు ది లియో ఇటీవల కాలంలో తిరుమల అనేక సందర్భాల్లో వార్తల్లో నిలవటం మనం చూసాం ఇందులో వివాదాస్పదంగా అనేక సార్లు నిలబడటం జరిగింది గతంలో బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారం అని విన్నాం అలాగే తిరుమలలో అన్యమత ప్రచారంతో ఉన్న వాహనాలు సంచరిస్తున్నాయని మనం కొంత విన్నాం ఇటీవల కాలం అయితే తిరుమలలో పులుల దాడితో ఒక చిన్నారి ఒక ఆరేళ్ల చిన్నారి కూడా వృత్తి చెందింది అందరం చూసాం తరువాత కట్టుదిట్టమైన భద్ర చర్యలు తీసుకోండి అంటే చేతులు కర్రలు ఇచ్చారు సో అది కూడా కొంత వివాదం అయింది సో ఇలా ఒకదాని వెనక ఒకటి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా తిరుమలలో ఒక దొంగతనం జరిగింది దొంగతనం అంటే ఏదో జేబులో పెట్టుకునే చిన్న వస్తువు కొట్టుకుని వెళ్ళిపోతే ఓకే అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ బస్సే దొంగతనం జరిగింది జరగటమే కాదు దాదాపు తొంభై కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఈ బస్సును జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి పట్టుకోవడం జరిగింది అంటే తిరుమలలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మనం చెప్పకనే చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో దాదాపు ఒక పది ఎలక్ట్రిక్ బస్సులను అయితే తీసుకురావడం జరిగింది వీటిని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన ఒక కంపెనీని తయారు చేయడం జరిగింది దాదాపు ఒక్కొక్క బస్సు కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు కూడా ఒక్కొక్క బస్సు విలువ ఉంటుందని గతంలో టీటీడీఏ చెప్పింది సో ఈ బస్సులన్నీ కూడా ఏంటంటే ఉచితంగా కొండపైకి అయితే తిప్పడం జరుగుతుంది గతంలో ఉన్న బస్సులకి ఈ బస్సులు అదనం పైగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చామని చెప్పారు అంతా బాగుంది బస్సులు కూడా బాగున్నాయి కానీ ఇక్కడ రక్షణ అనేది కొరువైంది అంటే భద్రతా వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాలంటే టీటీడీలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ బస్సుని చోరీ చేయటమే కాకుండా సరే ఏదో అక్కడి నుంచి కదిపి ఏదో పక్కన ఉన్న వేరే చోట పెట్టాడు అనుకోండి సరే వెళ్ళడానికి అవకాశం ఇలా పెట్టాడు అనుకోవచ్చు దాదాపు తొంభై కిలోమీటర్లు తీసుకువెళ్ళిపోయాడు అంటే దాదాపు రెండు మూడు అత్యంత భద్రతా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేసుల నుంచి బస్సు వెళ్తున్నప్పటికీ కూడా పట్టుకోలేకపోయారు అంటే ఇది వైఫల్యం కాదా దీని మీద ఇప్పుడు అన అనుమానాలు వస్తున్నాయి ఇది చోరీ కాదు ఇందులో ఏదో పెట్టి బయటకు తరలించి ఉంటారనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఏంటంటే అనుమానాలు ఏంటంటే ఏమో ఏఆర్ చందనం లాంటిదన్నా బస్సులో పెట్టి టీటీడీ బస్సు కాబట్టి నిదానంగా బయటికి తీసుకెళ్ళిపోయి దొండగులు అక్కడి నుంచి మార్చేసారేమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకని తొంభై కిలోమీటర్లు వెళ్ళే వరకు బస్సును ట్రేస్ చేయాలా వాస్తవానికి ఎలక్ట్రిక్ బస్సులు అంత ఎక్కువ లాంగ్ వెళ్ళవు అంటే దాదాపు ఆగిపోయి ఉంటుంది పట్టుకోవడం కాదు నాకు తెలిసి ఆ నాయుడుపేట తిరుమల నుంచి నాయుడుపేట అంటే దాదాపు తొంభై కిలోమీటర్ల దూరం ఉంది ఈ మధ్యలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు తొంభై వంద కిలోమీటర్ల కంటే బేసిక్గా ఎక్కువ వెళ్ళం మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి అందులోనే తిరుమల లాంటి ప్రాంతానికి తీసుకున్న బస్సులు కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు వీటికి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి కొండపైన ఛార్జింగ్ పాయింట్లు కూడా గతంలో ఏర్పాటు చేశారు మరి దాదాపు తొంభై కిలోమీటర్లు వెళ్ళేదాకా బస్సును గుర్తించలేదు అంటే వీళ్ళు గుర్తించడం కాదు నాకు తెలిసి ఎలక్ట్రిక్ బస్సు ఆగిపోయి ఉంటుంది వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇందులో ఉన్న ఏదైనా సరే తిరుమల నుంచి దొంగతనం చేయడం కోసం బయటికి తరలించి అక్కడి నుంచి మార్చేసారేమో మనకైతే తెలియదు కదా మరి అంత కట్టుదిద్దమైన వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు వేల సీసీ కెమెరాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది అలాంటి ప్రాంతంలో ఇంత భారీ ఎలక్ట్రిక్ బస్సుని ఇదేమి చిన్న చితక బస్సు కాదు చూస్తూ ఊరుకునే బస్సు కూడా కాదు సాధారణంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికైనా అనుమానం వచ్చి ఉండాలి ఏదైతే బస్సు లిమిట్స్ దాటి ముందుకు వెళుతుందో ఎప్పుడు బయటికి వెళ్ళని బస్సు కొండ దాటి ఎప్పుడు బయటికి వెళ్ళిన బస్సు ఈసారి బయటికి వెళ్తుందంటే కనీసం అనుమానం రావాలి కదా మనకి కొండ మీద అప్ అండ్ డౌన్ తిరిగితే ఓకే ప్రయాణికులు తిప్పుతున్నారు అనుకోవచ్చు బట్ తిరుమల పరిసరాలను దాటి ఆ బోర్డర్స్ దాటి కూడా ఎప్పుడు వెళ్ళని బస్సు బయటకు వెళ్తుందంటే మరి అధికారులు కనీసం దాన్ని గుర్తించలేకపోవడం అనేది ఆ బాధాకారం అయితే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది సీసీ కెమెరా రికార్డులను గుర్తించినప్పటికీ బస్సు ఎట్ వెళ్ళేందో గుర్తించడం కాబట్టి జీపీఎస్ ట్రాకింగ్ ఉండటం వల్ల ఇది నాయుడుపేటలో ఉన్నట్టు గుర్తించారు విచిత్రం ఏంటంటే దొంగలు దొరకల ఈ బస్సును తీసుకెళ్ళిన దొంగలు దొరకల వాళ్ళు ఎత్తుకుతున్నారట మరి ఎప్పుడు ఎతుకుతారో ఎప్పుడు దొరుకుతారో మనకైతే తెలియదు మరి ఇన్ని సీసీ కెమెరాలు ఉండి కనీసం ఆ తీసుకెళ్ళిన నిందితుడు ఎవడు అనేది కూడా సీసీ కెమెరాల్లో చెక్కలేదు అంటే మరి ఆశ్చర్యంగానే ఉంది వేల సీసీ కెమెరాలు ఉంటాయి తిరుమలలో మనం కొండ మీద నుంచి కిందకు వచ్చేటప్పటికి వేల సీసీ కెమెరాలు ఉంటాయి వందలాది మంది ఆ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు ప్రతి చోట తనిఖీ ఉంటుంది ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారని నిఘా ఉంటుంది హై సెక్యూర్ జోన్ కదా అది నిఘా ఉంటుంది కానీ అలాంటి ప్రాంతంలో ఒక బస్సు తప్పిపోయింది అంటే మరి ఇది ఖచ్చితంగా తిరుమలలో భద్రతా వైఫల్యంగానే చెప్పుకోవాలి అంటే కొంతమంది రెండో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందా చెప్పినట్టుగా ఏమో ఇందులో ఏదైనా తిరుమల నుంచి తరలించకూడదు బయటికి తరలించారేమో నాయుడిపేట నుంచి మార్చేసారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే దొంగలు దొరకలేదు కదా దొంగలు దొరుకుంటే వాళ్ళు ఏదైనా చెప్పుంటే ఎలా చోరీ జరిగింది ఏంటనేది తెలిసి ఉండేది దొంగలు కూడా దొరకలేదు కాబట్టి ఇప్పుడు అన్ని మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్టుగా అయింది ఇటీవల ఏదైతే పులి దాడిలో ఆ పాప జనిపోయిందన్న ఘటన ఉందో దాని మీద ఇప్పటికే కర్రలు ఇవ్వడమే తీవ్ర విమర్శలు వచ్చినాయి మీరు పులులకు రక్షణ కల్పించండి అయ్యా మహాప్రభు అంటే పులుల నుంచి ఆ తిరిగి చేతికి కర్రలు ఇచ్చారంటే భక్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల తాకిడి కూడా కొంత తగ్గిందని చెప్పి వినికిడి పులుల భయంతో ఎప్పుడైతే పులులు ఒకటి కాదు రెండు కాదు ఈ దాడి జరిగిన తరువాత కూడా నాలుగైదు పులులు సంచరిస్తున్నాయని చెప్పి అధికారులే చెప్పారు సీసీ కెమెరాల్లో కనపడ్డాయని అలాగే ఎలుగు బంట్లు సంచరిస్తున్న ఘటన నిన్నగాక మొన్న కూడా ఏదో వైరల్ ఉంది ఒకటి ఎలుగు బంటి ఆ తిరుమల మెట్ల మీద ఏదో తిరుగుతున్నట్టుగా వచ్చినట్టుగా ఒక వార్త కూడా వచ్చినట్టుంది సో అంటే పూర్తిగా రక్షణ కల్పించలేదు అసలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అసలు తిరుమలలో ఉండాల్సిన పులులు ఎందుకు బయటకు వచ్చాయంటే తిరుమల అడవుల్లో ఏదో అలజడి జరుగుతుంది అడవుల్లో ఉండాల్సిన పులులు ఎందుకు ప్రజావాసాల మధ్యకి వస్తున్నాయి జనారణ్యంలో తిరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగింది అక్కడేదో అలజడి జరిగింది ఏమో ఎర్రచంద్రం లాంటివి ఏమైనా గుట్టేతున్నారేమో స్మగ్లింగ్ ఏమైనా జరుగుతుందేమో దాంతో పులులు బెదిరి బయటకు వచ్చేసాయేమో ఆల్రెడీ గతంలో దీని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా అలాగే ఏదైనా తిరుమల నుంచి ఒకదాన్ని బయటికి తరలించారేమో చెప్పలేం కదా కాదని మనం ఎలా చెప్పగలుగుతాం తొంభై కిలోమీటర్లు వెళ్ళే వరకు బస్సు ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళేలో పట్టుకున్నారు అనుకోండి ఓకే పారిపోతుంటే పట్టుకున్నాడు తొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నారు అనుకోవచ్చు బట్ తీసుకెళ్ళిన బస్సును ఏమీ చేయలే నాయుడుపేటలో అక్కడ వదిలేసినట్టు ఉన్నారు మరి అక్కడి నుంచి నేను ఎంత చెప్పింది అందుకే బహుశా ఛార్జింగ్ అయిపోయిందో ఏమో మనకు తెలియదు కానీ అక్కడ వదిలేసినట్టు ఉన్నారు పోనీ ఇది కనపడకుండా చేసిన వాళ్ళు ఎటైనా తీసుకెళ్ళిపోయి ఉంటే వాళ్ళ గ్యారేజీ ఇలాంటి దాంట్లో పెట్టి ఉంటే సరే పాటలు పాటల కింద విడగొట్టి ఏదో చేస్తారులే అని అనుకోవచ్చు పోనీ అలాంటిది కూడా కాదు అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువైన ఒక ఎలక్ట్రిక్ బస్సు తిరుమల నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరం వెలిగ వెళ్ళే వరకు కూడా మనం గ్రహించలేకపోయామంటే తిరుమలలో ఉన్న భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాగ బస్సులు లాంటి వాటికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది వారి వస్తువులకి భద్రత ఎలా ఉంటుంది దొంగతనాలు ఈ స్థాయిలో జరుగుతుందే మరి టీటీడీ అంతా ఏం చేస్తుంది అధికారులు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు అదే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి అందరూ కూడా నవ్వుతున్నారు టీటీడీ నుంచి అంత భారీ ఎలక్ట్రిక్ బస్సు దొంగతనం చేయడం బాబు అది ఏమన్నా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే పరసా ఏంటి లేదా కనపడకుండా షట్లో దాచుకుని వెళ్ళిపోయే వస్తువు అంత పెద్ద బస్సు అన్ని రెండు మూడు దాదాపు పెద్ద పెద్ద చెక్ పోస్టులే రెండు మూడు ఉంటాయి తిరుమూల నుంచి బయటికి వెళ్ళడానికి అలాంటి చెక్ పోస్టులో కూడా బస్సుని ఎలా వదిలేశారు అంటే దీని మీద నాకు అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా ఈ బస్సు చోరీకి సంబంధించిన వార్త సాక్షిలోనే వచ్చిందని కూడా ఒకసారి జీవిస్తాం మీకు తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు అంటే అంతేగాని వాళ్ళని కట్టడి చేయలేకపోయారని మాత్రం చెప్పట్లా తిరుమలలో రెచ్చిపోయిన దొంగలి టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ అదృశ్యమైంది గుర్తు తెలియని దొండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు అయితే లొకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సును నాయుడుపేటలో ఉన్నట్టుగా గుర్తించారని చెప్పి ఇది మన సాక్షిలోనే ఒక వార్త వచ్చింది అది ఏళ్ళ ప్రభుత్వంలో ఈళ్ళ ఈ సంబంధించి కాబట్టి సగం దొంగలు రెచ్చిపోయిన దొంగలని రాసేవారు అదే కానీ వేరే ప్రభుత్వంలో ఎవరైనా ప్రభుత్వంలో కానీ ఈ చోరీ జరుగుంటే టీటీడీలో ఘోరంగా విఫలమైన భద్రతా వైఫల్యం బస్సులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడా అని పెద్ద పెద్ద తాటికే అక్ష్యాలు పెట్టి రాసేవాడు కానీ ఇక్కడ మాత్రం దొంగలు రెచ్చిపోయారు దొంగ దొంగలు ఎప్పుడు దొంగ ఎప్పుడు దొంగతనం చేయడానికి వస్తాడు అంతేగాని మంగళహారతలు పట్టడానికి రాడు కాదు ఏం చేస్తున్నారు ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తుంది టీటీడీలో ఇంత పెద్ద బస్సు పోతే ఇక సామాన్యులకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులకు సంబంధించి ఎక్కడ రక్షణ ఉంటుంది అని సీసీ కెమెరాలో అంత భద్రత ఉండి తిరుమలలో ఒక ఎలక్ట్రిక్ బస్సుకి దాదాపు రెండు కోట్ల రూపాయలు దాని వాల్యూ అదేమి చిన్న వస్తువు కాదు అలాంటి ఒక బస్సుకే రక్షణ లేదంటే ఇక ఏం మాట్లాడుకుంటాం మనం ఏదేమైనా టీటీడీలో భద్రతా వైఫల్యాలు మరొకసారి బయటపడ్డాయి బస్ చోరీ మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఇంకా దుండగులు కూడా దొరకలేదు కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి అసలు దీని వెనకున్న వాస్తవాలు ఏంటి ఈ బస్సును చోరీ చేసింది ఎవరు చోరీ చేయడానికి గల ఏంటనేది ప్రజల ముందు ఉంచకపోతే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది